తర్వాత ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. సాయిలత సార్, వైసీపీ నేతల వ్యాఖ్యల పరంగా మనం చూసుకుంటే అయితే పవన్ చేసిన ట్వీట్లు మరోసారి రాజకీయంగా అంటే చర్చకు దారితీసే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకు పదే పదే వైసీపీ అసలు పవన్ని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు? అంటే కేవలం రాజకీయాల్లో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ, అంటే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ పవన్ కళ్యాణ్ ఎదగడం అనేది లేదా జనసేన పార్టీ ఎదగడం అనేది వైసీపీకి ఇష్టం ఉండదు. అలానే ఒక అధికార పార్టీగా ఉన్నప్పుడు వైసీపీని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తప్పిదాలని విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. జరుగుతున్నటువంటి పొరపాట్లపైన దండయాత్ర చేసేటువంటి అవకాశం కూడా ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన ప్రతి విషయంలోనూ తన వ్యతిరేకతని లేదంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేటువంటి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేవలం ఇలాంటి నినాదాలు ఇవ్వడం వల్ల, ఇలాంటి ప్రక్రియల వలన, ఇలాంటి ప్రచారాల వలన, ఇలా ట్రోలింగ్స్ చేయడం వలన పవన్ కళ్యాణ్ అలసిపోతాడు, ఆగిపోతాడు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాద్ధాంతం ఒక పక్కన జరుగుతూనే ఉంది. జనసేన పార్టీ మళ్ళీ ఈ వారంలో మరొక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ నెల 18వ తేదీన గుంటూరు జిల్లాలో ఈసారి